కాలానికి కామానికి దగ్గరి సంబంధం ఉంది అకాల కామం అనర్ధాలు తెచ్చిపెడుతుంది సకాలంలో జరగవలసిన పనులను అడ్డుకుంటుంది నిజానికి కామం కాలతేతామైనది కాని వేళకాని వేళ కామానికి దాసులై నాశనమైన వారి కథలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి దాండక్యుడు ఒక రాజు అతడిది భోజవంశం అతి కాముకుడు అందమైన స్త్రీ తారసపడితే ఆమెను అనుభవించే వరకు స్థిమితంగా ఉండాలని తత్వం దాండ్యకుడిది ఒకరోజు వేటాడేందుకు అడవికి వెళ్లాడు అక్కడ ఆశ్రమం కనిపించింది అది భార్గవ మహర్షిది అప్పటికే బాగా అలిసివున్న దాండ్యక్కుడు సేతెరడం కోసం ఆశ్రమంలోకి వెళ్లాడు లోపల మహర్షి లేడు ఆయన కూతురు ఉంది చిన్న వయస్సు చూడచక్కగా ఉంది పెళ్ళిడికు అప్పుడప్పుడే ప్రవేశిస్తున్నట్లుంది ఒళ్లంతా అదోలాంటి కాంతి ఆ మునికన్యను చూడగానే దాండేక్యుడికి మతిపోయింది కామేత్య ఉన్న ఉన్నపలాన ఆమెను బలవంతంగా ఎత్తిపట్టుకుని తన రథంపైకి ఎక్కించుకుని వెళ్లిపోయాడు తర్పలు సమితల కోసం వెళ్లిన భార్గవ మహర్షి కొంతసేపటికి ఆశ్రమానికి చేరుకున్నాడు కుమార్తె కనిపించలేదు పరిసరాలు వెతికాడు ప్రయోజనం లేదు చివరికి దివ్యదృష్టి సారించాడు విషయం అర్థమైంది కోపోద్రికుడయ్యాడు బంధుమిత్ర సపరివార సమేతంగా నశించి పొమ్మని దాంజకుడికి శప్పించాడు అలా దాండ్యకుడు అంతరించిపోయిన ప్రదేశమే ఇప్పటి దండకారణ్యం ఇక అహల్య ఇంద్రుల ఎపిసోడ్ అందరికీ తెలిసిందే అహల్య గౌతమ మహర్షి భార్య పురుషులను దాసోహం చేయించే అందం ఆవిడిది దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆ అందం మాయిలో పడ్డాడు ఆమెను కామించాడు మహర్షిలేని సమయం కనిపెట్టి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు ఆ క్రీడ అలా సాగుతుండగా గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు స్త్రీ తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి ప్రాణం ఇస్తుంది ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది అహల్య అలాగే చేసింది భర్త కంటపడకుండా ఇంద్రుణ్ణి తన గర్భంలో దాచేసింది అదే సమయంలో గౌతముడికి ఎక్కడినుంచో పిలుపు వచ్చింది భార్యను కూడా వెంట పెట్టుకుని అక్కడికి వెళ్లాడు గౌతముడిని ఆహ్వానించిన వ్యక్తి సామాన్యుడు కాదు అహల్యను చూడగానే దివ్యదృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు లెక్క ప్రకారం మూడు ఆసనాలు సిద్ధం చేశాడు రెండు చాలు కదా మూడోది ఎవరికి అని గౌతముడికి సందేహం కలిగి యోగదృష్టితో చూశాడు అహల్య రహస్యం బయటపడింది ఓహో ఈ పెద్ద మనిషి ఇంద్రుడి కోసం మూడో ఆసనం వేశాడా అని అనుకున్నాడు ఇంద్రునిపై పట్టరాన్ని కోపం వచ్చింది సహస్ర భగవడు కమ్ము అని శపించాడు కామాంధుడైన పరపురుషుని భార్యను రమించినందుకు ఒళ్లంతా స్త్రీ జననాంగాలై ఇంద్రుడు దురవ్యాస్త పొందాడు పురాణాల్లో ఇలాంటి కేసులు లెక్కలేనన్ని సీతను చెరబట్టిన రావణాసురుడు ద్రౌపదిని బలాత్కరించిన కీచకుడు సర్వనాశనమైపోయారు కామం వల్ల ముప్పు తప్పదు కాబట్టి కామశాస్త్రం చదవనవసరం లేదు అని మనకో ఆలోచన రావచ్చు ఎందుకొచ్చిన పీకులాట మనసుని అదుపులో పెట్టుకుంటే సరి అని కూడా అనిపించవచ్చు అదుపులో పెట్టుకోవడం మంచి పద్ధతే కాని అసలు కామశాస్త్రమే అక్కర్లేదు అనుకోవడం మాత్రం పొరపాటని వాచ్యాయనుడు అంటున్నాడు దేహానికి తిండి నిద్ర ఎలాగో మైదినం అలాగా ఆరోగ్యానికి సంభోగానికి అవినాభావ సంబంధం ఉంది రెండోది నెరవేరితేనే మొదటిది కుదురుకుంటుంది కామవాంచెను అణిచిపెట్టుకోవడం వల్ల మతిభ్రమించే ప్రమాదం ఉంది అలాగని స్త్రీలను యదేచ్ఛిగా రమించమని కాదు వావీ వరసలు చూసుకుంటూ కామసమయం పాటిస్తూ ముందుకు పొమ్మని చెప్తున్నాడు వాచ్చాయనుడు ఇంతవరకు బాగానే ఉంది కామేచ్చ కలుగుతుంది అందుబాటులో ఉన్న స్త్రీని రమిస్తే అక్కడితో సరి ఇక కామశాస్త్రమెందుకు దీన్ని చదవకపోతే పురుషుడు స్త్రీని సంభోగించలేడా గలడు కాని అది గుడ్డెద్దు చేలోబడ్డట్టే అవుతుంది శాస్త్రం శక్తివంతమైనది అందుకే ఆ కూడా తెలుసుకుని తీరాలి